నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎల్లరికీ ఉగాది హబ్బద శుభాశయగలు ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దామా మొదటగా కాలు కప్పు బెల్లంను కొద్ది నీళ్ళల్లో కరిగించుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాలి కాలుకప్పు పప్పును ఒక్కల ముక్కలుగా మిక్సీలో వేసి పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వడియగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో దుమ్ము దూసి ఏదైనా ఉంటే పోతాయి తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుండి గట్టి రసంలా తీసి వడియగట్టుకోవాలి బెల్లం నీళ్లను చింతపండు గుజ్జును ఇలా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన ఒక అరటి పండును బాగా మెత్తగా మెదుపుకోవాలి మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న చింతపండు రసం బెల్లం నీళ్ళు తినేసెనగపప్పు ఒక చెంచా వేప పువ్వు కాలు కప్ మామిడి ముక్కలు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి రుచి చూసుకొని సరి చేసుకోవచ్చు ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది అంటే ఆరు రుచులు పులుపు వగరు చేదు ఉప్పు కారం తీపు ఈ ఉగాది పచ్చడిలానే ఈ నూతన సంవత్సరంలో కూడా మన అందరి జీవితాలు షడ్రుచులతో నిండి ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడితో పాటు నూతన సంవత్సరం ప్రారంభిద్దాం మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు